How do you feel, Major? Feeling better, Doctor. That's good. You continue the same medicine for 3 more days. Yes, Doctor. నా సర్వీస్లో ఇలా జరగడం మొట్టమొదటిసారి. రోప్ పట్టుకుని పైకి ఎక్కేటప్పుడు నేను బ్లాక్అవుట్ అయిపోయాను. డైలీ 5 చుట్టలు 10 గ్లాసులు రమ్ము తాగితే ఎవరైనా బ్లాక్అవుట్ అవ్వాల్సిందే. ఎస్, దట్ ఈస్ ట్రూ. దగ్గర దగ్గర 40 ఇయర్స్ అవుతుంది. ఇక అన్ని విషయాలకి కంట్రోల్ కావాలి. లెస్ ద డ్రింక్స్ అండ్ లెస్ ద సిగార్. 2 రోజుల తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. సీ యూ టుమారో. సీ యూ. ఐ విల్ జాయిన్ ఇన్ ఓపీ సార్. ఓకే. ఈ యాక్సిడెంటు మీకు వార్నింగ్. ఒక పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వండి. అప్పుడే మీ జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది. లేకపోతే ఇలా తాగుడు అమ్మాయిలని ఇలా నాశనమైపోతారు. అదే, ఇలా పడ్డం కూడా మంచిదే. ఎందుకంటే ఇలా చక్కగా పడుకొని ఈ కొత్త కొత్త చిలకల్ని చూడడం వల్ల రేపు నాకు వేటాడడం ఈజీ అవుతుంది కదా. మీకు ఉపయోగపడేది ఏ చెప్పినా వినరుగా. కొంతమందికి అనుభవిస్తేనే తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ దేవుడే దిగి వచ్చినా మిమ్మల్ని మార్చలేరండి. పౌలోస్ సార్, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అనే కదా చెప్పారు. అవును సార్. పడింది ఏదో పడ్డావు. బాగా పడి కాళ్ళు చేతులు విరుగుంటే 1 నెల బెడ్ మీదే. దాన్ని సాకుగా చూపించి అమ్మాయిని అసిస్టెంట్గా పెట్టుకోవచ్చు. నువ్వు బాగుండేవాడివి, నేను బాగుండేవాణ్ణి. ఏంటి నీలోనే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు సార్, కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను సార్. ఓహో, బాబాయా? అవునరా, నేనే బాబాయ్ని. దానికి ఏంటి ఇప్పుడు? అస్సలు ఇష్టం లేదు. పోయిన వారమే కదా వచ్చెళ్ళారు. అవునరా, నా తమ్ముడిని నేను ఎప్పుడైనా వచ్చి కలుస్తాను. దానికి ఏమీ నీ పర్మిషన్ అక్కర్లేదు. తప్పుకోరా, నా తమ్ముడు చూడాలి. నీకు ఏమైంది రాజశేఖర్? ఈ బాబాయ్తో ఎందుకు చెప్పలేదు? నేను కలగన్నాను. బాబాయ్ త్వరగా రా అని కలగన్నాను. అందుకే త్వరగా వచ్చేసాను. ఇదిగో నువ్వు పట్టుకో. కూర్చోడానికి చేరుందా? లేదు. సరే, నీకు ఏమైంది? ఏమీ లేదు, పడ్డానంతే. 2-3 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ పడిపోవడం వల్ల ఇక్కడ వెళ్ళిచ్చే ముందు సరిపోదు. ఒరేయ్, 1 బాటిల్ బ్రాందీ రెడీ చేయగలవా? ఎందుకు? అడిగిన దానికి జవాబు చెప్పు. ఏర్పాటు చేయగలవా? ఉంటుంది. వేడి నీళ్లు దొరుకుతాయా? ఉంటుంది. మిరియాల పొడి దొరుకుతుందా? అందుకు కాదురా మూర్ఖుడా. 2 పెగ్గుల బ్రాందీలో 2 చుక్కలు వేడి నీళ్లు పోసి 2 స్పూన్ల మిరియాల పొడి వేసి ఇలా కలిపి ఇలా తాగించేయాలంతే. అలా 6 పూట్లా వాడికి ఇస్తే అలాగే నాకు కూడా 6 పూటలా వేడి నీళ్లు మిరియాల పొడి రెడీ చెయ్యి. దాంతో అన్ని నొప్పులు పోతాయి. మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా హుషారుగా స్ట్రాంగ్ గా నడవడం నేను చూశానంటే ఆ తర్వాత ఈ బాబా ఇక్కడి నుంచి వెళ్తాడు. ఏం అక్కర్లే చిన్న, నా పౌలోస్ ఉన్నాడు కదా, ఓ 2 రోజులుండి మీరు వెళ్ళిపోవచ్చు. అవును, అమ్మాయి ఎలా ఉంది? 4 రోజుల నుంచి కొంచెం ఒంట్లో బాగోలేదురా. కషాయం తాగ్గానే నయమైపోయింది. అది సరే, గానీ మొన్న కాల్ చేసినప్పుడు మామిడికాయ పచ్చడి అరిసెలు పంపిస్తానన్నారే. ఎవరు చెప్పారు? అమ్మ. ఎవరు? అమ్మ. దాని గురించి నీకు చెప్పలేదా? అది చెప్పడం ఎలా మర్చిపోయాను. ఇంట్లో నుంచి తీసుకురావడం మర్చిపోయాను రా. మందు దాగి వస్తా ఎక్కడో మర్చిపోయి వచ్చుంటావు బాబాయ్. ఎక్కువగా ఎగదాడు చేయకు, మిలిటరీ వాడు అని కూడా చూడకుండా పళ్ళు రాలగొట్టేస్తాను. వదిలేయండి. పౌలోస్, చిన్న క్వార్టర్స్ తీసుకెళ్ళు. నువ్వు రేపు ఉదయం వస్తే చాలు. ఇక్కడ బాగా చలిగా ఉంది రా. అవును, నువ్వు పదరా. ఈయన బాబాయ్ కాదు, బేవర్స్. అక్కడున్న మందు మొత్తం ఈయన ఒక్కడే తాగేస్తాడు. అయ్యయ్యో, ఏంట్రా శిలలా నిలబడ్డావు? వెళ్దామా రా. ఇల్లు ఆళ్లపుళాలో ఉంది. నాన్న సర్వీస్లో డ్రైవర్గా ఉన్నారు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు సివిలియన్ క్వార్టర్స్లో ఉంటున్నారు. కొంచెం కూడా నొప్పి లేదు. నువ్వు అలా వెళ్ళిపోతే అలా నీ గురించి చాలా విషయాలు తెలుసు. కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందామా? రాజన్న, మీరు చేసిన పని చెత్త పని. ఆ సూసన్న చాలా మంచిది కాబట్టి ఎవరికి రిపోర్ట్ చేయలేదు. అలా రిపోర్ట్ చేస్తుంటే నేను కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేవాణ్ణి. యు బికమ్ సో చీప్. ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి,
ఆడవాళ్లు మగవాళ్లకి సుఖాన్నిచ్చే బొమ్మలు మాత్రమే కాదండి. మీ ఇంట్లోంచి చాలా సహాయం చేశారు కాబట్టే నేను తెల్లకోట వేసుకున్నాను. అందువల్లనే మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది. కోపం వచ్చింది. ఈరోజు ఉదయం డాక్టర్ సన్నీ వచ్చారు. నిన్న జరిగింది చెప్పాను. సడన్గా కోపడ్డాడు, అడ్వైస్ చేయడం మొదలుపెట్టాడు. మగవాణ్ణి తృప్తిపరచడానికే సృష్టించబడ్డ బొమ్మ కాదంటే ఆడది. న్యూస్ వచ్చింది, బీహార్లో నర్సింగ్ పాస్ అయ్యి మొదటి పోస్టు ధనార్డూర్, తర్వాత దేశ్పూర్, అంబాలా, తర్వాత 6 మాసాలు ఇక్కడ. ఏంటి మళ్ళీ కొట్టాలనిపిస్తుందా? ఎడమవైపు చెంప మీద కొడితే కుడివైపు చెంప కూడా చూపించాలని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎందుకయ్యా అర్జెంటుగా పిలిచావు నన్ను? అది 2 రోజులు అయింది కదా నువ్వు వచ్చి, ఈ రోజు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను? అదేం పర్వాలేదు, సాన చూసుకోవడానికి నేనున్నాను కదా. మీరెళ్ళండి. రేపు ఉదయమే నేను డిశ్చార్జ్ అవుతున్నాను, డాక్టర్ వచ్చారు. ఇదిగో. తర్వాత ఈ విషయాన్ని నువ్వేం చెప్పక్కర్లా, అదొకటి అమ్మకి చాలు. తిన్నగా ఇంటికిగా వెళ్ళేది లేదు. నేను ఇప్పుడు తిన్నగా కోయంబత్తూరు వెళ్తాను. మన దుబాయ్ కుట్టప్పన్ వాళ్ళ అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడు బాగా చదువుతున్నాడో లేదో నేను చూసి తీరాలి. ఒకరోజు అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి అక్కడి నుంచి తిన్నగా పాలక్కాడు. పాలక్కాడులో మన బంధువులు ఉన్నారు కదా. అదేమీ వద్దు, తిన్నగా ఇంటికి వెళ్ళండి. అవసరమైన డబ్బంతా ఇచ్చాను కదా, ఎందుకు అనవసరంగా ఉండి బాధపెడతావు? అవునరా, నాకు తెలుసు నేను అందరికీ భారం అయిపోయాను. పెళ్ళి వచ్చినా, పెడాకులు వచ్చినా, చావు వచ్చినా అందరికీ నేను కావాలి అన్ని పనులు చేయడానికి. కానీ ఇప్పుడు నేను అందరికీ భారం అయిపోయాను కదా, అది నాకు బాగా తెలుసు. అయ్యో చిన్నానా, నేను అనేది అది కాదు. ఇలా అనవసరంగా అటు ఇటు తిరగకుండా ఇంట్లో ఉండండి. ఇంటి దగ్గర ఎన్ని పనులున్నాయి, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఎవరు చెప్పినా సరే ఈ బాబాయ్ వినడు అని నీకు తెలుసు కదా. కానీ నువ్వు చెప్తే మాత్రం నేను వింటానురా. నువ్వే నా వీక్నెస్. సరే చిన్న, ఇంకా బయలుదేరు. టైం వేస్ట్ చేయదు, నేను బస్టాండ్ లో డ్రాప్ చేస్తాను, రండి. లేదంటే బస్సు దొరకలేదని మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేస్తాను. సాయం చెయ్యాలనుకుంటే చెయ్యి. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నాతో పాటు తీసుకొచ్చిన పెట్టిన తీసుకొచ్చి సాయం చెయ్యి. రాజశేఖరా, నాకు డబ్బులు ఇచ్చావా? ఎక్కడ పెట్టాను? పాకెట్లో. పాకెట్లోనా? వయసు అయిపోయింది కదా, అన్ని మర్చిపోతున్నా. ఇది మాత్రం మర్చిపోవుగా. దానివల్ల నీకేంటన్నా షాం లే. పద పద. ఏంటి మరి అమ్మా, డ్యూటీ మారిందా ఏంటి? ఇలాగే ఉంటే డ్యూటీ మారుస్తారు. సూచన ఈరోజు లీవ్. అందరూ మరియమ్మలాగా ఉండరు సార్. మీరు డిశ్చార్జ్ అయిన తర్వాతే సూచన డ్యూటీలో జాయిన్ అవుతుంది. గుడ్ నైట్ మేజర్ సార్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ సూసన్. నన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాతే నువ్వు వెళ్ళి జాయిన్ అవుతావా? ఎందుకంత చిరాకు? అందరినీ చూసేలాగా నన్ను చూడకండి ప్లీజ్. ఇకపై నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఎన్నో తప్పులు చేశాను, ఇక మీద ఏ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నౌ ఐ ఆమ్ సీరియస్. నాకు నువ్వు బాగా నచ్చావు. ఈ మాట విని విని విసిగెత్తిపోయాను. అంతేకాదు, మీరొక మేజర్, నేనేమో ఒక నర్స్. నేను ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. మిలిటరీ క్యాంప్లో హఠాత్తుగా వచ్చే ఇలాంటి ఒక ప్రేమ నాటకాలలో నాకు అసలు ఆసక్తే లేదు. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఐఎమ్ సారీ.